వాట్ ఏంటిది? ఏదో కార్డ్ లా ఉందే. ఈ చిప్స్ లో ఏం చేస్తుంది? ఏదో నెంబర్ కూడా ఉంది. ట్రయాంగిల్, సర్కిల్, రెక్టాంగిల్. ఆగండి, ఈ నెంబర్ కి ఫోన్ చేసి చూద్దాం. హలో, ఎవరు మీరు? హా, వెల్కమ్ టు స్క్విడ్ గేమ్. స్క్విడ్ గేమ్? హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం స్క్విడ్ గేమ్ అయితే ఆడబోతున్నాము, అది రాబ్లాక్స్ లో. ఎస్, ఇది నేనే. యాక్చువల్ గా స్క్విడ్ గేమ్ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్ లో బాగా పాపులర్ అవుతున్న షో ఇది. నేనైతే ఒకే రోజులో అన్ని ఎపిసోడ్స్ అయితే చూసేసాను, దెబ్బకి కళ్ళు బయటకు వచ్చాయి. సో ఈ స్క్విడ్ గేమ్ సింపుల్ గా చెప్పాలి అంటే ఇందులో 6 టైప్స్ ఆఫ్ గేమ్స్ కండక్ట్ చేస్తారు. మనం గనక ఇందులో ఏ ఒక్క గేమ్ లో ఓడిపోయినా అంతే సంగతి, డైరెక్ట్ దేవుడి దగ్గరకే. సో ఈ రోజు మనం నిజంగా రాబ్లాక్స్ లో స్క్విడ్ గేమ్ అయితే ఆడబోతున్నాము. ఏ చూడండి గైస్, ఫ్లవర్ పఫ్ అంట, ఎగ్ పఫ్ చూసాము, చికెన్ పఫ్ చూసాము, ఈ ఫ్లవర్ పఫ్ ఏంటో. హలో మేడం. ఎనీవేస్, మీకైతే అర్థమయ్యే ఉంటుంది. వాము, ఇంతమంది ఉన్నారు నాలాగా పని పాట లేని వాళ్ళు. హాయ్ గాయస్. ఏ పక్కెళ్ళాడుకో బాబు. హలో పాగల్. పాగలా? ఓకే గైస్, గేమ్ అయితే స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఫస్ట్ రౌండ్ వచ్చేసి రెడ్ లైట్ గ్రీన్ లైట్ అనుకుంటా. అందరూ స్క్విడ్ గేమ్ కి స్వాగతం. ఇదే మీ యొక్క ఫస్ట్ గేమ్, రెడ్ లైట్ గ్రీన్ లైట్. అమ్మా, తొక్కేశారు. అమ్మో, దుబ్బేసి చంపేసేలాగానే ఉన్నారు గైస్. ఇట్ సైడ్ నుండి మీరు అటు సైడ్ వెళ్ళాలి, అప్పుడే గేమ్ విన్ అయినట్లు. ఓకే, నాకైతే అర్థమైంది గైస్. రెడ్ లైట్ గ్రీన్ లైటే. రెడ్ లైట్ పడ్డప్పుడు మనం ఆ చోటు నుండి కదలు కూడా కదలకూడదు, గ్రీన్ లైట్ పడ్డప్పుడు మనం ముందడికి వెళ్ళాలి. మిస్టేక్ లో కదిలామనుకోండి. అరే, ఇదేంటి, భూచక్రం తిరిగినట్టు తిరుగుతుంది. ఓ, గ్రీన్ లైట్ పడింది, మెల్లిగా వెళ్దాం. రెడ్ లైట్ పడిన వెంటనే ఆగిపోతాం. అరే, పడింది, నేను కదలలేదు. అరే, వాడు అయిపోయాడు. ఓకే ఓకే, మళ్ళీ గ్రీన్ లైట్ పడింది. పదండి. ఈ మ్యూజిక్ ఏంటో భలే నచ్చింది నాకు. వామ్మో, ఎవరు అయిపోతున్నారు వెనకాల. ఓ, మళ్ళీ గ్రీన్ లైట్ పడింది. పదండి. నా పక్కన ఎవరిది? లిల్లీ. వాట్? కన్నుల్లోని ఆకాశం. ఏంటిది, మాకేంటిది అంటున్నా? లిల్లీ ఆ పడింది, నా వెనుకోడు అయిపోయాడు అనుకుంటా. అరే, అయిపోలేదా? హే, చూడండి గైస్, వీడు ఏకంగా గుండె చేసుకున్నాడు గేమ్ ఆడడానికి. లిల్లీ ఇక్కడే ఉంది, సేమ్ టు సేమ్ రష్మిక మందన గారి లాగానే ఉంది. ఎవడు పోతాడు ఇప్పుడు? అరే, మళ్ళీ గ్రీన్ లైట్. మెల్లిగా వెళ్దాం. దాదాపు దగ్గర దగ్గర వచ్చేసాం మనం. అరే లిల్లీ, అయ్యా లిల్లీని తొక్కేసారే. లిల్లీ కమాన్, పద లెగిసింది. పద. రెడ్ లైట్. మమ్మీ, ఇప్పుడు కదలలేదు నేను. అరే లిల్లీ, తాగచ్చావేంటి? అరే, లిల్లీని తొక్కేశారు. పద, టైం లేదు. అరు, ఇది చీటింగ్, ఇంత త్వరగా పడింది ఏంటి? నైస్, గ్రీన్ లైట్. పద. పైన టైం కూడా పడుతుంది, 97-96. త్వరగా వెళ్ళాలి. నో, నేను కదలలేదు. హా, గ్రీన్ లైట్, లెట్స్ గో. త్వరగా వెళ్ళాలి. కమాన్ లిల్లీ, నువ్వు కూడా వచ్చాయి. ఇంకొంచెం దూరమే వెళ్తే అయిపోయినట్లే. రెడ్ లైట్. అరే రే, కదిలాను. చూడకూడదు. ఎస్, గ్రీన్ లైట్. లిల్లీ ఏంటి, నాకన్నా ముందు వెళ్ళిపోయింది. తూమయ్యా గైస్, ఫస్ట్ లెవెల్ అయితే కంప్లీట్ చేశాను. మరీ సిరీస్ లో చూసినంత హార్డ్ లేదనుకోండి. అయినా మన లిల్లీ గారు ఏమైపోయారు? లిల్లీ గారు, అరే ఏంటి సర్కస్ చేస్తుంది? మేడం, అంతా బానే ఉన్నారా? అరే అరే అరే, ఏదో తేడా కొడుతుంది నాకైతే. ఎనీవేస్, ఈ బొమ్మే కదా అందరినీ చంపుతుంది. ఏ బొమ్మాలి వస్తున్నా నాకు. అమ్మో, ఇటు సైడ్ చూస్తుంది, కాల్చి పడేది కదా. అరే, పడిపోయాను. హా, ఫైనల్ గా దీని చేతి మీదకి వచ్చేసాను గైస్. ఏంటి బొమ్మాలి, అందరినీ చంపేస్తున్నావు? రే మమ్మీ. అమ్మో, ఒక్క నిమిషం, ఇది నన్ను చంపేసింది అనుకున్నాను. ఇదంతా చూస్తే సక్సెస్ఫుల్ గా ప్లేయర్స్ అందరూ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసినట్టున్నారు. కంప్లీట్ చేశారు కాదురా అయ్యా, చచ్చిపోయారు చాలా మంది. ఏమైంది ఇంతకి? ఓకే గైస్, మనం సెకండ్ రౌండ్ కి అయితే వచ్చేసాము. వెల్కమ్ టు షుగర్ హనీకోమ్. మీకు ఇచ్చిన షేప్స్ లలో కుక్కీని కట్ చేయాలి. వాటిలో కొంచెమైన తేడా వచ్చిందో? దేవుడా, ఈ సరిగ్గా కట్ చేయకపోతే నా పీక కట్ చేసేలాగున్నారు. ఇంతకీ మనకి ఏ షేప్ వస్తుందో ఏంటో. ఓ గైస్, మనకి సర్కిల్ వచ్చింది. మెల్లిగా దీన్ని సర్కిల్ షేప్ లో కట్ చేద్దాం. టైం లిమిట్ కూడా ఉంది దీనికి. వామ్మో మమ్మీ, ఎవరినో కాలుస్తున్నారు పక్కన. జాగ్రత్తగా కట్ చేయాలి, లేదంటే నా తాట తీస్తారు. ఓకే ఓకే, మెల్లిగా కొంచెమే దగ్గరకు వచ్చేసాము. ఎస్, సరిగ్గా కట్ చేసాము. నాకు తెలిసి ఈ లెవెల్ లో కూడా మనం పాస్ అయినట్లే. అయినా మా లిల్లీ గారే. లిల్లీ గారు, ఓ ఇక్కడే ఉన్నారా? హే, వాళ్ళిద్దరు చూడే ఎలా మాట్లాడుకుంటున్నారు. అవునే, మామిడికాయ మొక్క పోళ్ళు. మామిడికాయ మొక్కమా? ఎవరిది? నాదా?
హే ఇదిగోండి గైస్, ఇక్కడ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి. సర్కిల్, ట్రయాంగిల్, స్టార్, అంబ్రిల్లా. మనకైతే ఈజీగా సర్కిల్ వచ్చింది, లక్ అనుకోవాలి. స్టార్ అలాగే అంబ్రిల్లా అయితే బాబోయ్ హాహా, బుద్ధి లేని మొక్కలు. సారీ ప్రజలారా, ఈ లెవెల్ కూడా కంప్లీట్ చేశారు. సార్ సార్, ఇంతకి డబ్బులు ఎంత ఇస్తారో చెప్పనే లేదు. అవును కదా, కిలో మామిడికాయలు, 2 కిలోల యాపిల్, డజన్ అట్టిపళ్ళు. సార్ సార్, ఇది స్క్విడ్ గేమా లేదా కూరగాయల మార్కెటా? ఇంత దూరం మీరందరూ వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. ఏ సార్ సార్, ఇప్పుడు అయిపోయిందా ఏంటి గేమ్? చెప్పేదా కాగుతావాగవా, బుద్ధి లేనిదివా. సారీ సార్. పోయి పడుకోపోయిగా. అరే అరే, నీకు అసలే బుర్రుండదు, అందరు ప్లేయర్స్ తో జాగ్రత్తగా ఉండు. సంగతి మీకెలా తెలుసు? గుడ్ నైట్, ఇంకా చెక్ అవుట్ ది డ్రీమ్స్. ఓకే గైస్, మనం ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలంట. పడుకోవడానికి మనకి 120 సెకండ్స్ కూడా ఇచ్చారు. హలో గైస్, హౌ వాస్ ద గేమ్ టుడే? అమ్మో, ఈమె జుట్టు చూడండి గైస్, దయ్యం లెక్కుంది. మనం మంచిగా పైకి వెళ్ళి ఎత్తులో పడుకుందాం. హే ఎవరు డిస్టర్బ్ చేయకండి రా స్టూపిడ్ పిల్లోస్. ఓ, నేను చెప్పడం మర్చిపోయాను, నీ చేతికో బేస్ బాల్ బ్యాట్ కూడా ఉంటుంది నిన్ను నువ్వు కాపాడుకోవడానికి. ఏంటి బేస్ బాల్ బ్యాట్? బొక్కలే, అదెందుకు ఇంతకి? వెళ్ళి పడుకుందాం పదండి. గైస్, ఏదో తేడా కొడుతుంది నాకైతే. నాకు తెలిసి అయిపోయాం మనం, పదరా పదరా. సేమ్ టు సేమ్ సిరీస్ లో ఉన్నట్టే ఉంది ఇక్కడ. త్వరగా వెళ్ళి ఎక్కడో అక్కడ దాక్కోవాలి, లేదంటే కొట్టి చంపేస్తారు. రే కొట్టుకోకండి రా, ఆగండ్రా. ఎలాగో గేమ్ లో చంపేస్తారు ఇక్కడ కూడానా. పదండి గైస్, ఎవరికి కనబడకుండా పైకి వెళ్ళి దాక్కుందాం. హా గైస్, మనం లిల్లీ సంగతి మర్చిపోయాము. ఎవరైనా కొట్టి చంపేస్తే? పదండి పదండి, వెళ్ళి చూద్దాం. అదిగోండి, అక్కడ ఎవరో పడున్నారు, లిల్లీ అనుకుంటా. బల్లీ, ఓ సారీ లిల్లీ. గైస్ లిల్లీ ఇంకా అయిపోయింది. అమాయకమైన లిల్లీని చంపేశారే. ఎద్దులా ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఒక్క నిమిషం గైస్, లిల్లీ కాదు ఇది. మరి లిల్లీ ఎక్కడుంది? వీడెవడో నన్నే కొట్టడానికి వస్తున్నాడు. రే మనమే పడ్డాము. మా టైం కూడా అయిపోతుంది, మార్నింగ్ అయిందనుకోండి వీళ్ళు చంపడం ఆపేస్తారు. మీరిద్దరు ఎవరు నాయంట పడుతున్నారు? అందరూ బాగా నిద్రపోయారనుకుంటా. అరే మమ్మీ, వీళ్ళందరూ ఎవరు నాయనకల పడుతున్నారు? సార్ సార్, కాపాడండి సార్ నన్ను. నెక్స్ట్ గేమ్ కి రెడీగా ఉండు. నేనే చేశాను మిమ్మల్ని వదిలే. చంపేశారు కదా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. ఇంకెప్పుడు ఇలా బల్లీలు లిల్లీల కోసం వెళ్ళను. చంపేశారు. ఓకే మళ్ళీ ఆడదాం. ఈ గైస్ ఇది చూడండి, లిల్లీ పోతే ఏంటి, మనకి సమంత వచ్చింది. సమంత స్కూప్స్ అంట. హలో మేడం. నేనే కానీ నేనై ఉండగా. ఓకే గైస్, గేమ్ అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ మనం రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆడాలి. ఓకే గ్రీన్ లైట్, పదండి పదండి. రెడ్ లైట్. ఓకే నైస్, మళ్ళీ గ్రీన్ లైట్ పడింది. మెల్లిగా వెళ్దాం ఇప్పుడు. ఈ పాట ఏంటోనైతే భలేగా ఉంది కదా. రెడ్ లైట్ పడింది. అయ్యయ్యో, చూసుకోలేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఓకే గ్రీన్ లైట్ పదండి. రెడ్ లైట్, నేనైతే కదలలేదు. నైస్, మళ్ళీ గ్రీన్ లైట్. రెడ్ లైట్, ఎవరు కదలలేదు అనుకుంటా. రెడ్ లైట్, గ్రీన్ లైట్, రెడ్ లైట్, గ్రీన్ లైట్, రెడ్ లైట్, గ్రీన్ లైట్, రెడ్ లైట్. ఓకే గైస్, మొత్తానికి కంప్లీట్ చేసాము. ఏ ఇదేంటి తలకాయ ఇది? వామ్మో, దయ్యం లెక్కనే ఉంది ఇది. ఎనీవే సెకండ్ రౌండ్ కి అయితే వచ్చేసాము. స్టార్ వచ్చింది. ఏం పర్లేదు, మెల్లిగా కట్ చేద్దాం. ఓకే ఓకే, మెల్లిగా కొంచెమే ఉంది, కొంచెమే. ఎస్ గైస్, చేసేసాము. ఇక్కడ జారుడు బల్ల ఉంది కదా, జారుదాం. ఆగండి. వామ్మో, మళ్ళీ పడుకునే టైం వచ్చింది. డోంట్ కిల్ ప్లీజ్. నాకైతే సంబంధం లేదు, పైకెక్కి పడుకుంటాను. దేవుడా, లైట్లు ఆఫ్ అయ్యాయి. ఇది చూడండి ఎలా దాక్కున్నాను. అతుక్కపోయాను బల్లిలాగా, ఎవ్వడికి కనబడను. ఇంకాసేపు సర్వైవ్ అయితే సరిపోతుంది. 5 4 3 2 1. ఓ, ఇక్కడ చాలా మంది ఉన్నారు. అమ్మయ్యా గైస్, లైట్లు వేసేసారు. ఇలాగో అలాగా సర్వైవ్ అయితే అయ్యాము. వాట్, ఏమైంది? ఓకే గైస్, మనం నెక్స్ట్ లెవెల్ కి వచ్చేసాము. మన యొక్క నెక్స్ట్ గేమ్ ఏంటంటే టగ్ ఆఫ్ వార్. ఇప్పుడు మీకు బటన్ కనబడుతుంది, అది చాలా ఫాస్ట్ గా క్లిక్ చేయాలి, అప్పుడే గెలుస్తారు. ఓ గైస్, ఈ లెవెల్ కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఈ తాడుంది కదా, దీన్ని మన సైడే లాక్కోవాలి, అప్పుడే మనం గెలుస్తాము. రే రే ఆగండ్రా, తోసుకుంటారేట్రా. ఓ స్టార్ట్ అయింది, స్టార్ట్ అయింది. క్లిక్ 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 క్లిక్. కమాన్ 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 కమాన్. అరే రే, ఫాస్ట్ గా క్లిక్ చేయండి రా, జరుగుతున్నాం మనం. కమాన్ కమాన్, నేనే ఫస్ట్ పడిపోయేది. నో, అయిపోయింది, అందరు పడిపోతారు. ఇంకా ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, టవర్ మీదకి అయితే వచ్చేసాను. రే ఇప్పుడన్నా సరిగ్గా ఉండండి అందరూ. ఓకే స్టార్ట్ అయింది. కమాన్ 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 కమాన్, లాగండి రా, లాగండి లాగండి. రే రే అటు కాదురా, ఇట్ లాగండి రా. అయిపోయినట్లేదు ఇక్కడ. కమాన్ 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 కమాన్. సరిపోయింది, భలే టీమ్ దొరికింది నాకైతే. లాగండి రా అంటే అటు లాగుతారే. ఎనీవేస్ లాస్ట్ అండ్ ఫైనల్ గైస్, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. గైస్ కమాన్, లాగండి 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 లాగండి. కమాన్ 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 కమాన్. ఎస్. ఇంకొంచెం లాగితే సరిపోతుంది. వామో, ఇంకా దాదాపు 20 సెకండ్స్ ఉన్నాయి. ఎలాగైనా గెలవాలి ఇందులో. కమాన్ కమాన్ బాహుబలి, లాగు. 5 4 3
కానీ అటు సైడ్ వాళ్ళు ఎవరు పడలేదు. ఇంకా నిలబడ్డారా? గొప్ప విషయమే. గొప్ప విషయమా బొందా? చేతులు వణికిపోతున్నాయి. అమ్మయ్యా సాధించాం గైస్, నెక్స్ట్ లెవెల్ అనుకుంటా. నీ ముందున్న వంతెన పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాస్ ఉన్నాయి, అందులో నువ్వు కరెక్ట్ చూసి అడిగేయాలి. కాస్త పొరపాటైనా నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఊరి నాయన వీడి మాటలతోటే చంపేసేలా ఉన్నాడు గైస్. హే అదిగోండి వెళ్తున్నారు. ఓ సూపర్, మనం వెళ్ళడం పక్క డౌటే గైస్. ఆగండి, వీళ్ళందరూ వెళ్ళాక ఏ గ్లాస్ కరెక్ట్ది ఏ గ్లాస్ కరెక్ట్ది కాదో చూద్దాం. ఓకే, ఫస్ట్ది కరెక్ట్. వాడు చనిపోయాడు. అందరూ వెళ్ళారు బట్ చివరి వరకు ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన టైం. ఓకే, నెక్స్ట్ గ్లాస్ జాగ్రత్తగా. ఓకే, అరే అరే ఎందుకు పడ్డావు రా, జస్ట్ మిస్. లేదు లేదు, మళ్ళీ ట్రై చేద్దాం. ఇది దాటడం డౌటే. పదండి గైస్, మెల్లిగా మనం వెళ్ళిపోదాం. కమాన్ లెట్స్ గో. 1, 2, 2, 3. ఓకే ఓకే, 4. ఓకే, మెల్లిగా మెల్లిగా. అండ్ 5. సూపర్ గైస్, ఇప్పుడు దాని మీదకి వెళ్దాం. 6. ఓకే, 7. అండ్ 8. ఓకే, 9. కాస్తలో పడేవాడిని స్లోలీ. ఓకే, నెక్స్ట్ 10. వా దేవుడా, అయిపోయాను నేను. లాస్ట్ అండ్ ఫైనల్ గైస్, ఈసారి పక్కా కంప్లీట్ చేస్తాను. వెళ్ళండి వెళ్ళండి, అందరు వెళ్ళండి. ఇప్పుడు మన టైం అనుకుంటా. లెట్స్ గో, ఇది చేయాల్సిందే పక్క. కమాన్, 1. నెక్స్ట్ 2. అలాగే దీని మీద జంప్ చేయాలి ఇప్పుడు. 3. ఓకే, 4. 9. అరే సరైన గ్లాస్ మీద అడుగు పెట్టాను, తొందరపాటులో కింద పడ్డాను. చేసే 3 ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సో గైస్, ఇదే సేమ్ గ్లాస్ లెవెల్ ఇంకొక స్క్విడ్ గేమ్ లో కూడా ఉంది. ఒకసారి దాన్ని ట్రై చేద్దాం, ఇది కష్టంగా ఉంది. ఎనీవేస్ గైస్, ఇదే ఆ గ్లాస్ లెవెల్. ఓకే, ఇక్కడ గ్లాస్ ఉంది, అలాగే ఇక్కడ కూడా ఉంది. నైస్, ఇక్కడ ఇక్కడ లేదు. మళ్ళీ ఒకసారి. ఓకే, ఇక్కడ గ్లాస్ ఉంది, అలాగే నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? ఓకే, ముందడికి జంప్ చేద్దాం. ఎస్, అండ్ అలాగే ఇక్కడికి. ఎస్ గైస్, ఇంకొన్నే ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్దాం, పడితే అంతే సంగతి. ఓకే, దీని మీద జంప్ చేద్దాం. ఎస్, ఇక్కడ కూడా గ్లాస్ ఉంది, అలాగే ఇక్కడికి అండ్ ఇక్కడికి, ఫైనల్ గా ఇక్కడికి. ఎస్ గైస్, వి డిడ్ ఇట్, సాధించాము. గ్లాస్ లెవెల్ దాటలేను అనుకున్నాను బట్ చేసాము. గెలిచినందుకు కృతజ్ఞతతో మీకు చెప్పినట్లే 1 కిలో మామిడికాయలు, 2 కిలోల యాపిల్లు, 12 అరటిపళ్ళు, దాంతో పాటు రూపాయి బిల్ల. రూపాయి బిల్ల? రూపాయి బిల్ల దేనికి? అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నెట్ఫ్లిక్స్ లో ఇంకా షో చూడకపోతే వెళ్ళి చూడండి, బానే ఉంది. అండ్ చూసిన వాళ్ళైతే తప్పకుండా కమెంట్ చేయండి గైస్. తప్పకుండా మర్చిపోవద్దు, ఛానల్ కనుక కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మీద తప్పకుండా కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.